श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रम की स्वागत। मन ऐदो अध्याय में उन्म भक्त महलसापति गुंटुनाम। अटुवंटी भक्ताग्रगण्युडु बाबावन्नि मन को परिचयं चेशाडु साई अनेटुवंटि नामकरणंतो। असलु ఈ సాయిలో ఏముంది మనం గతంలో చెప్పుకున్నాం, భక్త మహల్సాపతి అంత అంకిత భక్తుడు. ఆ భక్తుడికి ప్రేరణ కలిగించి ఈ సాయి అనేటువంటి నామం అతని ద్వారా పలికించి ఆ నామం ద్వారా అందరినీ అనుగ్రహిస్తున్నారు బాబావారు. ఆనాటి నుండి సాయి అనేటువంటి పేరుని బాబావారు అంగీకరించి సాయిగా సాయి బాబాగా బాబావారు చరిత్రలో ప్రసిద్ధి చెందారు. అందరూ బాబావారిని సాయిబాబా అని పిలుస్తున్నారు. అసలు ఈ సాయిలో ఏముంది? కేవలం రెండు అక్షరాలు. అవి బీజాక్షరాలు అనుకుందామా అంటే ఒక రకంగా చెప్పాలంటే అందుకంటే ఎక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు, ఈశ్వరం సర్వభూతానాం అంటాం కదా, ఆ ఈశ్వరుడి పేరే అది. సాక్షాత్ ఈశ్వరుడు. సా అంటే సాక్షాత్, ఈ అంటే ఈశ్వరుడు. మరి ఈశ అనేటువంటి మాటే సాయిగా ఆవిర్భవించింది. మరి అది నిజమని ఎలా అనుకోవాలి? ఆయన ఏదో అనుకున్నాడండి సాయి అని. మరి సాయి పేరుతో ఆ ఈశ్వరుడి యొక్క నామమైన ఎందుకు అనుకోవాలి? అసలు సాయి అనేటువంటిది ఎక్కడన్నా మనకు పరిచయం అయిందా అని చూస్తే విష్ణుమూర్తికి ఉన్నటువంటి పేర్లో భాగవతం ఆధారంగా తీసుకుంటే వటపత్ర సాయి అనే ఒక మాట వస్తుంది. తరువాత కబీరు తన దోహాల్లో, అతను రాసినటువంటి దోహాల్లో భగవంతుణ్ణి సాయి అని పిలుస్తాడు. అలా మనకి ఈ విషయం పరిచయమైంది. మనం మహావిష్ణు స్వరూపంగా తీసుకుంటే మహావిష్ణు స్వరూపంగా కనపడుతున్నాడు. పాండురంగడు అవతారంగా కనపడి చాలామంది యోగులు, అనేక మంది భక్తులకి పాండురంగుడిగా దర్శనం ఇచ్చాడు. మరి ఈశ్వరుని యొక్క భక్తులకి ఈశ్వరుడిగా దర్శనం ఇచ్చాడు. ఇలా మరి దత్తభక్తుడికి దత్తుడిగా దర్శనమిస్తూ సాక్షాత్తు తానే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపారని బాబావారు చెప్పారు. అందుకనే బాబావారు ఒక మాట అంటారు, మనకి అమృత పలుకుల్లో వస్తుంది, ఆ అధ్యాయంలో మనం మహావాక్యాల్లో కూడా చెప్పుకున్నాం, సాయి సాయి అని ఎవరైతే పిలుస్తున్నారో అలా పిలవటం వల్ల చెడు పలుకుట వలన, చెడు వినుట వలన వచ్చేటువంటి పాపం తొలగిపోతుంది అంటారు ఆయన. అంటే సాయిలో ఏదో శక్తి ఉంటేనే కదా జరిగేది. ఇక్కడ మనం అదే కొంచెం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సాయి అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పదాల ద్వారా ఉద్భవించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మహామంత్రం వలె పనిచేస్తుంది. సా అంటే సాకారానికి, అంటే మనం చూస్తున్నటువంటి ఈ ఆకారాన్ని అన్నిటికీ కూడా ప్రతినిధి అండి, సగుణోపాసనకి ప్రతినిధి. ఈ అంటే నిర్గుణోపాసనకి ప్రతినిధి. మనం ఏ మార్గంలో ఆరాధించినా మనం సగుణోపాసనలో పెడుతున్నాం, నిర్గుణోపాసనలో పెడుతున్నాం. అందుకనే బాబావారు అనేక లీలల్లో ఆయన కేవలం రూపానికి చెందినటువంటి వాడిని కాదు, దేహానికి మాత్రమే చెందినటువంటి వాడిని కాదు అని ఆయన లీలలు చేసి చూపిస్తున్నారు. మహల్సాపతి జుజూరి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ప్లేగ్ వ్యాధి ఉంది అంటే నీతో పాటు నేను ఉన్నాను అని బాబావారు అక్కడ నిరాకారుడిగా కనిపించాడు. మహల్సాపతి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు 1986 బాబావారి యొక్క దేహాన్ని తనకి అప్పజెప్పినప్పుడు దేహం ఇక్కడ కనపడుతూ ఉంది, బాబావారు ఎక్కడికో వెళ్ళొచ్చారు. అంటే ఇప్పుడు బాబావారు దేహదారా? బాబావారి జీవితంలో జరిగినటువంటి అనేక లీలల్ని బట్టి వారు కేవలం
దేహదారి కాదు అని తెలుస్తుంది. అందుకనే మనం ఈ సాయి అనేటువంటి అక్షరాల్లో ఉన్నటువంటి తత్వాన్ని గమనించినట్లయితే మనము సగుణంగా తీసుకుంటే సగుణంగా కనిపిస్తున్నాడు ఆకారంలో, నిర్గుణంగా తీసుకుంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా కూడా కనిపిస్తున్నారు. కనుక ఈ సాయి అంత పవిత్రమైనటువంటి మంత్రంగా పనిచేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ మంత్రాన్ని పట్టుకున్నారో, అంటే ఈ సాయి అనేటువంటి పదంలో ఉన్నటువంటి నామం వెనుకున్నటువంటి నామిని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా అనుగ్రహించబడుతున్నారు. అంటే మనం అక్కడ విశ్వసిస్తుంది ఎవరిని? నామాన్ని కాదు, నామి వెనుకున్నటువంటి నామిని, ఆ రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని. అందుకనే వీళ్ళంతా నన్ను సాయి అని పిలుస్తారంటాడు బాబా. బాబా ఆయన నా పేరు సాయి బాబా అని చెప్పలేదండి ఆయన. ఒకసారి ఒక వ్యక్తి మీద నేరం పడుతుంది, అతను దొంగతనం చేస్తాడు. అది నాకు ఆ బంగారం బాబా ఇచ్చారని చెప్తాడు. ఏదో నగలు ఏవో దొరుకుతాయి అతని దగ్గర, పట్టుబడితే బాబాని కూడా ముద్దాయి చేసి అప్పుడు అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి అర్జీ పెడతారు. అర్జీ పెడితే బాబాని కోర్టుకు తీసుకురావడం కుదరదు, కోర్టునే ఇక్కడ తీసుకొచ్చి విచారించాలని చెప్తారు. అప్పుడు ఒక కమిషనర్ని అపాయింట్ చేస్తారు. అప్పుడు బాబా చెప్పిన ఆ సందర్భంలో చెప్పినటువంటి బాబా మాటలు ఏంటంటే, మీ పేరు ఏమిటంటే వీళ్ళందరూ సాయిబాబా అని పిలుస్తారు అంటాడు. మీ వయసు ఎంత అంటే లక్షల సంవత్సరాలు అంటాడు. మీ మతం ఏంటంటే కబీర్ మతం అంటాడు. ఇవన్నీ బాబా యొక్క తత్వాన్ని మనకి తెలియజేసేటువంటి అంశాలు. కనుక బాబాని ఇక్కడ మనం శరీరధారి అనుకోవడానికి వీల్లేదు. అయితే ఆ నామం మనకి పెట్టినటువంటి ఈ యొక్క మహల్సాపతి నేపథ్యం తీసుకుంటే కూడా అతను ఈశ్వరుని యొక్క భక్తుడయ్యాడు. ఈశ్వరుణ్ణి నిరంతరము అతను ధ్యానించడం వల్ల అతను ఆ ఈశ్వరుడే ఈ రూపంలో అతనికి సాక్షాత్కారాన్ని ఇచ్చి ఈశ్వరుని యొక్క ప్రతిరూపంగా భావన కల్పించాడు. అందుకనే అదే నామాన్ని ఇక్కడ ఈ యొక్క మహల్సాపతి అంటారు. అందుకనే అతను అనేక సందర్భాల్లో మరి బాబాని నమ్ముకుని ఉన్నాడు కాబట్టి బాబాని అతను రక్షించాడు కదా. మనం అతని లీలలు చెప్పుకున్నాం అనేక సందర్భాల్లో, అనేక లీలలు మనం చెప్పుకున్నాం. అంటే తన భక్తులు ఎవరైతే ఉన్నారో, తను అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళని రక్షించేవాడెవరు? భగవంతుడే. అలా భగవంతుడిగా అతను చూశాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి ఆ సన్నిధిని. భక్త మల్సాపతి చెప్పింది మనం తీసుకోవాలి. ఇక్కడ అతని జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం యథార్థంగా భావించాలి. జరిగాయి కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి. కాబట్టి ఇప్పుడు బాబావారిని ఎవరనుకుందాం? కేవలం ఒక దేహదారి కాదు, దేహదారికి పెట్టినటువంటి నామం కాదు, అది భగవంతుడికి పెట్టినటువంటి నామే, భగవస్వరూపమే, అవతార పురుషుడే అని వేరే మనం చెప్పుకోనక్కర్లేదు. ఆయన పరిచయమైనటువంటి స్థానం కూడా ఖండోబా దేవాలయం, అంటే ఈశ్వరుని యొక్క ఆలయం. ఆ ఈశ్వరుడు ఉన్నటువంటి ఆలయంలోకి మళ్ళీ ఈశ్వరుడు వచ్చాడు. ఇప్పుడు అందుకని ఆ షిరిడిని కేంద్రంగా చేసుకొని షిరిడిలో ఇప్పుడు ఉండాలి. షిరిడిలో ఉండాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు ఉండాలిగా తనకి సపోర్ట్ చేసేవాళ్ళు. అందుకనే ఆ భావన కలిగించాడు భక్త మహాసపతికి, కలిగించాడు. బాగుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి? షిరిడిలో. ఇది ప్రశ్న. మరి ఏమయ్యా నువ్వు నన్ను భగవంతుడిగా భావిస్తున్నావు, నేను ఇక్కడే ఉంటాను ఖండోబా దేవాలయం. ఖండోబా దేవాలయంలో ఉండలేదు ఆయన. ఇక్కడ భక్త మహాసపతి కూడా చాలా తెలివిగా మాట్లాడాడు. ఎందుకంటే బాబావారు ఆ షిరిడి వచ్చినప్పుడు సుమారుగా 20-21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడుగా ఉన్నాడు. ఆయన కట్టుకున్నటువంటి ఆకారం అంతా చూస్తే కఫ్నీ ధరించున్నాడు. కఫ్నీ ధరించుంటే మరి ఆ కఫ్నీలో అతని ఆకారం చూస్తే అతను మహమ్మదీయుడిగా కనిపిస్తున్నాడు. ఇతను పెట్టిందేమో పేరేమో ఈశ్వరుడి పేరు. అందరేమో అతను చూస్తే మహమ్మదీయుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి అందరూ బాబా బాబా అని పిలుస్తున్నారు. అలా సాయిబాబా అయింది కదా. ఇప్పుడు మరి నేను ఎక్కడ ఉండాలి? మహల్సాపతి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేరే వాళ్ళకి ఆక్షేపణగా ఉంటుంది. అది ఊరు బయట ఉన్నటువంటి ఆలయం, గ్రామదేవత ఆలయం, ఊరు బయట ఉన్నటువంటి ఆలయం. మరి అక్కడ వేరే వాళ్ళకి ఆక్షేపణగా ఉంటుంది కాబట్టి మీరు షిరిడి గ్రామంలో ఉండటం మంచిది అంటే, అప్పుడు బాబావారు ఏం చేస్తారంటే వెళ్ళి వేప చెట్టు కింద ఉంటారు కొన్నాడు. వేప చెట్టు కింద ఉన్న తర్వాత
అప్పట్లో బాబావారిని ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఆయన ఏమి అనుసరించి లేకపోతే ఆయన శిష్యులు అయిపోయి ఆయన్ని అందరు కూడా ఏమి నెత్తిన పెట్టుకుని పూజించలే. ఫస్ట్ భక్తమాల సపతి, తర్వాత ఇతని యొక్క స్నేహితులే ఈ కాశీరామ్ సింపే కానీ అపాబిల్ కానీ, తర్వాత అక్కడ ఉండేటువంటి యోగులైనటువంటి జానకిదాస్ కానీ దేవీదాస్ కానీ వీళ్ళే ఆధ్యాత్మిక పరంగా కొంచెం ముందడుగు వేసినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక పదంలో ఉన్నటువంటి వాళ్ళే బాబాని గుర్తించారు. ఇప్పుడు ఆయన ఏదో ఆకలైనప్పుడు నాలుగేళ్ళకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని ఏదో ఆయన తిప్పాలని పడుతున్నాడు. తర్వాత ఆయన యొక్క ఆవాసం పాడుబడినటువంటి మసీద్ అది. మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, ఎవరో ఒక కొత్త ఆయన షిరిడీ వచ్చాడు, ఆయన ఇక్కడ ఉండటానికి ఖండోబా దేవాలయంలో ఉండటానికి వేరే రకాలైనటువంటి అభ్యంతరాలు వస్తాయి కాబట్టి మహల్ సభాపతి ఖండోబా దేవాలయంలో ఉండటానికి అనుమతించలేదు. ఒకవేళ బాబా కూడా ఉంటానని నేను చెప్పలేదు, కానీ బాబాతో డైరెక్ట్గా చెప్పేశాడు, బాబు మీరు మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీరు షిరిడీలో ఉన్నట్లయితే ఎక్కువ మందికి మీరు ఉపయోగపడతారు. ఎందుకని ఆ మాట అన్నాడు అంటే, బాబాలో దైవత్వాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి మహాతపతి. అందుకని తాను బాబాని ఆవోసాయాన్ని ఆహ్వానించాడు, షిరిడీలోకి తన హృదయంలోకి ఆహ్వానించాడు. అలాగే షిరిడీని వేదికగా చేసుకొని షిరిడీ నుండి అనేక మంది భక్తుల్ని ఉద్ధరించమని బాబాని అతను కోరుకున్నాడు. అలా కోరుకున్నటువంటి మొదటి వ్యక్తి మహల్సపతి. ఎవరో ఒకడు కోరుకుంటేనే కదా ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం, ఉండమంటేనే ఉంటాం, కానీ వెళ్ళమంటే ఉండం కదా అక్కడ. అలాగే బాబాని మొదట్లో అలా మహల్సపతి మాత్రమే బాబాని షిరిడీలో ఉండమన్నాడు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెరిగారు, అది వేరే విషయం, మనం ముందు ముందు అని ఆ లీలన్నీ చూస్తాం. అలా బాబావారు షిరిడీని నివాసంగా చేసుకొని ఇక ఆయన యొక్క చర్యలు ప్రారంభించాడు. ఏం చేసేవాడు ఆయన? అందరూ సాయిబాబా సాయిబాబా అని పిలుస్తున్నారు. కొంతమంది ఇళ్ళకి భిక్షకు వెళ్ళేవాడు. ఆయన ఆకారం చూస్తేనేమో ఒక పహలవాన్లాగా ఉన్నాడు. వయసు యువకుడు వయసు, ఆకారం చూస్తేనేమో పహలవాన్లాగా ఉన్నాడు. ఎట్లా, ఎందుకు పహలవాన్లాగా ఉన్నాడంటే జుట్టంతా బాగా పెంచుకొని మామూలుగా కుస్తీలో పట్టేవాళ్ళలాగా మంచి దృఢకాయంతో అలా ఉండేవాడు. ఆయనకి మనం ముందు ముందు చెప్పుకుంటాం, ఆయనకి కుస్తీలు పట్టడం కూడా చాలా ఉత్సాహం ఆయనకి. అలా ఉండేవాడు. మరి ఆయన ఏం చేసేవాడు అంటే, ఊరికే ఉండేవాడు కాదు, పొద్దున్నే వెళ్ళేవాడు, రాహత వెళ్ళేవాడు, అక్కడ కొన్ని బంతి గన్నేరు కొన్ని పూల మొక్కలు తెచ్చేవాడు. తెచ్చి సొంతగా ఆయనే తవ్వుతూ ఒక ప్రదేశంలో, మనం అదే లెండిబాగ్ అంటున్నాం కదా ఇప్పుడు, అక్కడ బాబావారు ఏం చేసేవారంటే తవ్వి మొక్కలు ఆయనే నాడుతుండేవాడు. ఈయనకి వామన్ తాచి అనే అతను ఒక అతను పరిచయం అయ్యాడు షిరిడీలో. అతను కుమ్మరి కులస్తుడు, ప్రతిరోజు కూడా కుండలు చేసేవాడు. కుండలు చేస్తే ఆ కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఆ మొక్కలకు పోసి ఆ ఉద్యానవనం పెంచుతున్నాడు ఆయన, పూల చెట్లు పెంచుతున్నాడు. ఎందుకు పెంచుతున్నారో తెలియదు, ఎందుకని ఎవరూ అడగలేదు. ఆయన మాత్రం చక్కగా నేలంతా శుభ్రం చేసి ఎందుకు పరికిరానటువంటి ఒక నిరుపయోగమైనటువంటి నేలను చదును చేసి అక్కడ ఉద్యానవనాన్ని పెంచి ఆ ఉద్యానవనాన్నే ఈరోజున సమాధి మందిరం చేసినటువంటి మహనీయుడు అవతార పురుషుడు సాయినాథులు వారు. మన జీవితం అనేటువంటి నేలని చదును చేసి అంటే ఆలోచనలు అనేటువంటి కలుపు మొక్కల్ని తీసివేసి భక్తి అనేటువంటి బీజాన్ని నాటి దాన్ని నిరంతరము ఆరాధన అనేటువంటి నీటిని పోసి వృద్ధి చెందితే కైవల్యము అనేటువంటి ముక్తి లభిస్తుంది. అదే బాబావారు షిరిడీలో చేసినటువంటి లీల. వామన చాచ్య తీసుకొచ్చి కొండలిస్తే ఆ కొండలు నీళ్లు పోసిన తర్వాత పగిలిపోయాయి, ఏ రోజు కలదు విచ్చుకునిపోయాయి. పచ్చి కొండలు ఇచ్చేవాడు. దీనిలో ఇక్కడ చాలా గొప్ప వేదాంత రహస్యం ఉందండి. మనం కూడా అటువంటి వాళ్ళమే. జీవితాన్ని అయితే భగవంతుడు మనకిచ్చాడండి. బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి జన్మ. పశూనాం నరజన్మ దుర్లభం అని చెప్తోంది శాస్త్రం. అలాంటిది నరజన్మ తీసుకుని వచ్చిన తర్వాత మనము
ఈ యొక్క జన్మ సార్థకత కోసం ప్రయత్నం చేయకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారింది అలాగే అయిపోతుంది, నిరుపయోగంగా అయిపోతుంది. ఆ కుండ మళ్ళీ అది కాల్చి 10 మందికి ఉపయోగపడేలాగా ఉండట్లేదు. కుండ ఏమవుతుంది, ఎప్పటికప్పుడే చెరువిత చర్ణంలాగా ప్రతిరోజు వస్తుంది, మట్టిలో నుంచి వస్తుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, ఎవరికి ఉపయోగపట్టలా. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకని బాబా ఏం చేశారంటే, ఈ షిరిడి అనేటువంటి వేదిక మీ దగ్గరికి మీరు వచ్చినట్లయితే, మీ జీవితాన్ని నాకు అప్పజెప్పినట్లయితే, నేను అంటే ఆయన వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? ఆయన వాడుకోవడం అంటే ఏమిటి, ఆయన గురుకులంలోకి వెళ్ళిన తర్వాత శిక్షణ ఇస్తాడు మనకి. మీరు కుండలన్నీ కూడా తలకిందులుగా ఉంటున్నాయి, నా దగ్గరకు వచ్చేటువంటి కుండలేవి కూడా సరిగా లేవు అంటాడు బాబా. కుండతో పోలుస్తాడు మనల్ని. అంటే మనం అంతా ఏం చేస్తున్నామంటే, అక్కడికి వెళ్ళి ఒక రోజులో అయిపోద్దా దర్శనం, లేకపోతే 2 రోజులు అయిపోద్దా, వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్ళేదాకా ఒక ఇది ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఒక ఇది ఉంటుంది. షిరిడి అనేది ఒక వేదిక, ఒక గురుకులము, ఒక సద్గురువు యొక్క అనుగ్రహ స్థానం అని మనము భావిస్తున్నాం, కానీ ఆచరణలో ఉండట్లేదు. అందుకని బాబా ఆచరణలోకి ఏం చేశారు, ఆ కొండలన్నీ తలకిందులుగా ఉంటున్నాయి అన్నాడు. అంటే మనం సరిగా ఆలోచించట్లేదు. అక్కడ పోయి కూడా ఏం చేస్తున్నామంటే, మనము మన యొక్క జీవితం గురించి, ఈ యొక్క దైనందిన జీవితంలో మనకు ఉన్నటువంటి అవసరాల గురించి మన ఆలోచన ఉంటుంది, కానీ మన జీవితం ఆయనకు అప్పజేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉండట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వేదిక ఏర్పాటు చేశాను, దానిలో మిమ్మల్ని ఇక్కడ నాడుతున్నాను. ఎక్కడి నుంచో రహతా నుంచి తీసుకొచ్చి ఒక మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి కనుక మీరు ఇక్కడ స్థిరంగా ఉన్నట్లయితే, నేనే దాన్ని పెంచి పోషిస్తాను, నేనే ఆ మొక్క సంరక్షిస్తాను, దాన్ని పుష్పింపజేస్తాను, మళ్ళీ దాన్ని నేనే స్వీకరిస్తాను, నేను ముక్తిని ప్రసాదిస్తాను. ఇది ఆయన చెప్పింది. ఆయన రావడంతోనే ఒక సిలబస్తోనే వచ్చాడండి ఆయన, మనమే అర్థం చేసుకోలేకపోయాం. అంటే మాస్టర్ గారు ఆయన స్కూల్లో సిలబస్తో వచ్చి ఫస్ట్ ఓపెన్ చేశాడు. ఆయన ఏం సిలబస్ చెప్తాడు, ఆయన షిరిడి వచ్చి మొదట్లో చేసినటువంటి పని అదే. ఆయన వేరే ఊళ్ళో ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటి అవన్నీ కూడా బ్రతికేలాగా చేశాడు. దానికి ఏంటి, ఒక ఉపమానంగా తీసుకున్నాడు, కుండలు తీసుకున్నాడు. తన దగ్గరకు వచ్చేటువంటి కుండలు కాల్చిన కుండలు అయితే ఉపయోగపడతాయి, కానీ కాల్చిన కుండలు రావట్లేదు, కుండలు సరిగా ఉండటం లేదు, తలకిందులుగా వస్తున్నాయి. మరి తలకిందులుగా వస్తే దాంట్లో నీళ్ళు పోస్తే ఉండే చెప్పండి, కుండ ఎలా ఉండాలి, నిండుగా ఉండాలి. అంటే కుండ కాల్చి ఉండాలి, అంటే నీలో ఆ జిజ్ఞాస ఉండాలి. గురువుకి నా జీవితం సమర్పిస్తున్నాను అనేటువంటి జిజ్ఞాస నీకు ఉన్నట్లయితే, గురువుకి ఆ కుండను అప్పజెప్పడం అంటే నీ జీవితాన్ని వారికి అప్పజెప్పడం. ఈ మానవ జీవితం అనేటువంటి కుండను ఆయన చేతిలో అప్పజెప్పినట్లయితే ఆయన ఏం చేస్తాడు, ఉపయోగించుకుంటాడు, శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చి మనకు తరఫీది ఇచ్చి దాన్ని సార్థకత, జన్మ సార్థకత చేస్తున్నాడు, ఆ మొక్కని బ్రతికిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, బాబా గురు సాంప్రదాయం కాదా? అంటే బాబా వారి యొక్క చర్యలన్నిటి వెనుక ఎంతో గొప్ప పరమార్థం ఉంది. ఇది మనం ఆలోచించటం లేదండి. అందుకని ఆయన ఏం చేశాడు, ఎక్కడైతే ఆయన చదువు చేశాడో, ఎక్కడైతే మొక్కలు పెంచామో, అదే ప్రదేశంలో ఆయన యొక్క సమాధి మందిరం ఈరోజు మనం చూస్తున్నాం. నేల సారవంతమైన తరువాతే అది పంటకు ఉపయోగపడుతుంది, ఒక యోగ్యత కలిగిన తర్వాతే ఆ జీవితం ప్రయోజకత్వం అవుతుంది. నేనేదో చదువుకున్నానని, నాకు డబ్బులు ఉన్నాయని, లేకపోతే ఉన్నతమైనటువంటి కులంలో పుట్టానని నేనేదో విర్రవీక్తే సరిపోదండి. ఒక సద్గురువుకి మనం అప్పజెప్పిన తర్వాతే సద్గురువు దాన్ని సారవంతం చేస్తాడు, మన కర్మల్ని క్షయం చేస్తాడు, మనం ఎందుకు పనికొస్తామో చూస్తాడు, మనలో ఉన్నటువంటి మలినాలని తీసేస్తాడు, ఆ నిరుపయోగం అన్నీ తీసేసి దాన్ని చదును చేసి సారవంతం చేసి అక్కడ యోగవంతమైనటువంటి విద్యని మనకు ప్రసాదిస్తాడు. అదే బాబావారు చేయటం సిద్ధంగా ఉన్నారు. అందుకనే మనం ఆ సమాధి మందిరంలోకి అడుగు పెట్టగానే నా యొక్క ఎముకలు మాట్లాడతాయి అన్నాడు బాబావారు. అంటే ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటువంటి అర్హత మనకు ఉంటే, అక్కడికి వెళితే మనం ఆయన నుంచి సమాధానం తీసుకోవచ్చు. ఇప్పుడు బాబావారు సిద్ధంగా ఉన్నారు అక్కడ. ఆ రోజు నుంచి ఆయన అంటే మొదట షిరిడీలో ప్రవేశించినప్పుడే బాబావారు ఏం చేశారు, ఆయన మొత్తం సిలబస్ ప్రకారం ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ వచ్చారు. దేహత్యాగం చేసిన తర్వాత కూడా తాను అక్కడ ఉన్నాను అని చెప్పారు. అంటే ఆ స్థలానికి ఆ యోగం కల్పించారు. మనము కూడా
నిరుపయోగముగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని బాబావారి యొక్క పాదాలకు సమర్పించినట్లయితే మనం ఎందుకు పనికిరాము? మనం గురువు లేకపోతే ఎందుకు పనికిరాము? అందుకనే గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడిదాకా గురువు అనేటువంటి వెలుగు అక్కడ కనపడుతోంది మనకి. ఆ వెలుగు కనపడుతుందంటే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళామంటే మన యొక్క చీకటి అజ్ఞానం అనేటువంటి చీకటి అంతటితో అంతమైపోతుంది. అందుకనే బాబావారు ఏం చేశారంటే మనల్ని ఆకర్షించడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఆయన వెలిగించిన దుని కావచ్చు, ఆయన ఏర్పాటు చేసినటువంటి లెండిబాగ్ కావచ్చు, ఆయన ఏర్పాటు చేసినటువంటి నందాదీపం కావచ్చు, ఆయన పెంచినటువంటి మొక్కలు కావచ్చు. అంటే ఇవన్నీ ఏమిటి? మన కోసమే, ఆయన కోసం అసలు ఏమి అక్కర్లేదు. గురువుకి ఎందుకండి ఏమైనా కావాలా చెప్పండి. ఒక ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే గురువులు ఉండేది, గురువు దగ్గర ఇన్ని డిఫరెంట్ డిఫరెన్స్ ఏమి ఉండవండి. వాళ్ళకేమీ డిఫరెన్స్ ఉండదు, రెండే రెండు పార్ట్లు, గురువు శిష్యుడు అంతే. పలాని కులం వాడు, పలాని వయసు వాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే ప్రయారిటీస్ ఏమి ఉండవు అక్కడ. రెండే రెండు, గురువు శిష్యుడు అంతే, ఇంకా వేరే ఉండదు. ఈయన ఏం చెప్తున్నాడో వాళ్ళు వింటారు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఈయన వింటాడు. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? మనకు కనపడేటువంటి ద్వారకామాయి కావచ్చు, చావడి కావచ్చు, లేకపోతే లెండిబాగ్ కావచ్చు, సమాధి మందిరం కావచ్చు, షిరిడి మనల్ని పిలుస్తోంది. మీరు ఎక్కడికి వచ్చినా సరే ఎక్కడైనా నేనున్నాను. మనం తెలుసుకోవడం కోసం ఏంటంటే మనం భిన్నమైనటువంటి అభిరుచులతో ఉంటాం కదా, రకరకాల రుచులు కావాలి. కొంతమందికి సమాసా ఇష్టం, కొంతమందికి బజ్జీ ఇష్టం, కొంతమందికి పునుగు ఇష్టం, ఇట్లా రకరకాలుగా ఇష్టం కదా. అందుకని ఏంటి, మన ఇష్టాలకి అంటే ఆయన ఎంత దిగొచ్చాడంటే మనకు అవతార పురుషుడు కూడా ఆయన దిగి రావడం కూడా ఎంత చక్కగా చెప్పుకోవచ్చు అంటే మనం మన ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా. ఉత్సవాలు ఇష్టం అండి నాకు, నేను ఉత్సవం కావాలి. శరీరంలో ఉత్సవం ఉంది, ఉందా లేదా? లీనాలలో ఉత్సవం ఉంది, చావిడి ఉత్సవం ఉంది, ప్రతి గురువారం గురువారం పల్లకీ ఉత్సవం ఉంది, హోలీ పండుగకి బ్రహ్మాండంగా చేస్తారు, శ్రీకృష్ణాష్టమికి బ్రహ్మాండంగా చేస్తారు, ఇట్లా చాలా రకాల ఉత్సవాలు ఉన్నాయి. మరి ఏమొద్దండి, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను నేను. ప్రశాంతంగా ఉండాలంటే చక్కగా బాబావారు ద్వారకామాయిలో దుని వేసుకుని కూర్చొని చక్కగా ఆయన ఎవరితో ఏం మాట్లాడకుండా దుని వైపే చూస్తూ ఉండేవాడు. అంటే ఆధ్యాత్మిక పరంగా యోగులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా పనికొచ్చే రకంగా ఆయన చక్కగా ఏర్పాటు చేశాడు. లేదు ఆయనతో మాట్లాడాలి, చక్కగా సరదాగా కూర్చోవాలి అంటే బ్రహ్మాండంగా ఆయన చావడ ఉత్సవం ఏర్పాటు చేసి చావడలో కూర్చోబెట్టుకుని అన్ని ముచ్చట్లు చెప్పేవాడు, చాలా జోక్స్ వేసేవాడు, చాలా కథలు చెప్పేవాడు, అనేక రకాలుగా ఉండేవి. ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే బాబాగారి యొక్క వైఖరి అందరికీ సరిపడేలాగా, అందరినీ ఆకర్షించేలాగా, అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు, అనేక రకాలైనటువంటి సాధకులు ఎవరైనా సరే, అంటే ఎవరు ఏది కోరుకున్నా కూడా బాబావారి దగ్గర దొరుకుతుందండి. అంటే బాబావారి దగ్గరికి వచ్చిన తర్వాత మీరేం కోరుకుంటున్నారు, మీకేం కావాలి, మీకు ఎలా కావాలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బాబావారు. అందుకనే ఆ రోజుల్లో బాబాగారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కూడా బాబా దగ్గర మనగలిగారు. అన్ని రకాల వాళ్ళు కూడా బాబాని ఇష్టపడ్డారు. ఒక ప్రత్యేకంగా ఒక మతానికో లేకపోతే ఒక విభాగానికో సంబంధించి బాబావారు రాలేదు, బాబావారు అందరివాడు. అందుకనే బాబావారు అందరి మనసులు జయించుకున్నారు, అందరినీ అనుగ్రహిస్తున్నారు. కనుక భగవద్బంధువులారా, మనం సాధకులుగా కావాలి అంటే సాధన ద్వారా కూడా బాబాని చేరుకోవచ్చు. ఎటువంటి సాధనతో పైన లేక ఆయన అంటాడు ఆ మాట స్పష్టంగా సచరిత్రలో, సాధనా చతుష్టయం అక్కర్లేదు, కేవలం పేరు గుర్తుంచుకోండి, సాయి సాయి అనేటువంటి నామం పలుకుట వలన, చెడు వినుట వలన, చెడు అనుట వలన కలిగేటువంటి పాపాలు తొలగిపోతాయంట. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు సాయి సాయి అని మనం అంటున్నప్పుడల్లా వారి యొక్క రూపం మనకు గుర్తుకు రావాలి, వారి యొక్క అవతార కార్యం మనకు గుర్తుకు రావాలి, వారు చేస్తున్నటువంటి బోధలు గుర్తుకు రావాలి, వారి యొక్క లీలలన్నీ కూడా మన మనసులో మెదలాలి. అప్పుడు ఏమవుతుంది, వారి మీద మనకు అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది, నా సాయి నాతో ఉన్నాడు అని మాట చెప్పడం కాకుండా నేను స్మరిస్తున్నప్పుడు సాయి నాలో స్మరణకు వస్తే సాయి నాతో ఉన్నట్టే, నా తోడు ఉన్నట్లే. అందుకనే ఈరోజున ప్రపంచమంతా కూడా సాయి సాయి అని స్మరిస్తున్నారు. అందుకనే సాయిరామ్ అందాం, హాయిగా ఉందాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.